सर, पेशेंट आवड़े। साइन चेंज सर। किधर ना? आउं सर। मैडम, मैडम। अन्ना, ये वो रहना? डॉक्टर प्रमोद का वाइफ़ हो, कोमा, कोमा। ओ, ये पढ़े ना अपना स्पर्लो कचरा? ओका सारे कल्लू तेरे ची मुँह से रटा, अपुन नहीं लें सर। ये माँ, आम मात्र कोड़ा बाटिंच कोरा एम पंजे अस्तरो? ये इंटर ना? सर, ये वो डॉक्टर पेशेंट का सर, वेरे पेशेंट लो उन्नारो। ला वर्तो माटर तो उन्नु टाव। ये माँ, मैं आये न बैठ पेट्रे को बोतना डू, नू हाई का नित्र बोतना वा? अब डे पुरे मेल कुन्ना, ते ता कलर प्रेस सरे, ये नंबर कॉल जस्तरा प्लीज। माँ को पानी पाटा लेत का सर। बाटिंच को गंडे, प्लीज। आये निकोंजो मर्याद का माटलाड में चपंडी। सर इंद्र वंदल को दी प्रोफाइल सुनाए वाला लवेल नेला सर कनेक्ट दे अनिता ना साइकोलॉजिकल एनालिसिस प्रकारम मीरिच्चिना 134 मंदिनी टॉप निंची वरसगा लिस्ट वेस्ते मोदटि 15 मंदी वीळ्ळे ఎందుకంటే వీళ్ళే బలమైన వాళ్ళు మెడికల్ రికార్డ్స్ హెల్తీగా ఉన్న వాళ్ళు సొసైటీలో పవర్ ఉన్న వాళ్ళు ఈ 15 మందిలో మనం వెతికేవాడు ఉన్నాడో లేడో మనకి చెప్పబోయేది రుద్రానే ఇదేంటో తెలుసా డాక్టర్ ప్రమోద్ మీకు పాలిగ్రాఫ్ నిజం తెలుసుకోవడానికి ఫస్ట్ మత్తు మంది ఇచ్చారు ఇప్పుడు ఇది నేననుకున్నట్టే ఈ పల్స్ రీడింగ్ టెస్ట్లో మనల్ని రుద్ర ఫూల్ చేశాడు మొదటి నుంచి ఆయన పల్స్ స్టడీగానే ఉంది టూ మచ్ గా ఫ్లక్చుయేషన్ ఏమీ లేదు సర్ కానీ పాలిగ్రాఫిక్ టెస్ట్ ఒక ఫ్రంట్ మాత్రమే దాని వెనక ఇంకో టెస్ట్ జరిగింది ఫేస్ రీడింగ్ అదేంటంటే ఒకరి మొహంలో కలిగే మైన్యూట్ మార్పులను బట్టి వాళ్ళ మానసిక పరిస్థితిని కనిపెట్టే ఒక టెస్ట్ ఇది ఈ విషయం చెప్పుంటే ఫేస్ ఎక్స్ప్రెషన్ కంట్రోల్ చేసే ఛాన్స్ ఉండేది అందుకే ఆయనతో ఇది పాలిగ్రాఫిక్ టెస్ట్ అని చెప్పి ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అన్నింటినీ కెమెరాలో రికార్డ్ చేశాం ఫేస్ రీడ్ విన్సెంట్ కి ప్లే చేసి చూపించాం ఈ వీడియోలో 3.08 లో ఒకసారి అది మీ ఫోటో తర్వాత 3.22 లో ఇంకోసారి ప్రమోద్ ఒక ఆర్మీ ఆఫీసర్ కు షేక్ హ్యాండ్ ఇస్తున్నప్పుడు ఈ రెండు సార్లు తను పానిక్ అయినట్టు ఆబ్వియస్ గా తెలుస్తున్నది ఆ కాన్ఫరెన్స్ బ్రౌచర్ లో ఉన్న ఫోటోలో ఉన్నది ఆర్మీ మేజర్ సత్య సార్ ఎంక్వైరీ చేస్తే ఆ ఆర్మీ మేజర్ ప్రమోద్ కాలేజ్ డేస్ నుంచి క్లోజ్ ఫ్రెండ్స్ అని తెలిసింది రేపు మార్నింగ్ 11 కి ఆయన సిటీలో ల్యాండ్ అవుతున్నారు ఎయిర్‌పోర్ట్ లోనే ఆయన కలిసి జరిగినంత వివరంగా చెప్పాలి సార్ నా నమ్మకం కరెక్ట్ అయితే నెక్స్ట్ టార్గెట్ ఆర్మీ జనరల్ సత్యనే సార్ నమ్మకం ఉంటే సరిపోదు కుమార్ ఎందుకంటే ఆయన ఆర్మీ మ్యాన్ ఆయన కన్ఫర్మేషన్ లేకుండా రీచ్ అవడం రిస్క్ లీగల్ గా ఇన్క్రిమినేట్ చేయడానికి మన దగ్గర ఎవిడెన్స్ లేకపోయినా మనకైనా క్లారిటీ ఉండాలి మనం ఎంచుకున్న మార్గం కరెక్టేనా అని సార్ పొని ఒక పని చేద్దాం సార్ మన రుద్ర దగ్గర ఆర్మీ మేజర్ నే సెలెక్ట్ చేసుకున్నా కదా అని క్యాజువల్ గా అడుగుదాం వాడి టెన్షన్ అయ్యి సూసైడ్ అటెంప్ట్ చేస్తే కన్ఫర్మ్ అయినట్టుగా ఊరుకోండి కన్నా పోనీ ఆ పని చేద్దాం సార్ సీరియస్ గా చెప్తున్నారా ఎస్ వేరే దారి లేదు ఇదొక్కటి తప్ప సీరియస్ గానే సీరియసా